షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్ పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్మికులు విశాఖ గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ముట్టడికి యత్నించిన మున్సిపల్ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. జీవీఎంసీ కాంట్రాక్ట్ కార్మికుల్లో వాళ్ళ సమస్యలు పరిష్కరించాలంటూ కూడా ఆందోళన చేపడుతున్నారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు చుట్టుముట్టారు. ఈ రోజు అయితే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించాలని ఇప్పటికే ఆందోళన చేపట్టారు. జీవీఎంసీ కార్యాలయం ఎదుట ఆందోళన చేసేందుకు కూడా వీళ్ళంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. అయితే వీళ్ళందరినీ కూడా పోలీసులు చుట్టూ మోహరించి అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కార్మికులతో మాట్లాడదాం. ప్రధానంగా మీ సమస్యలు ఈరోజు ఏం చెప్పాలని బయలుదేరు. ఏదైతే ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో స్పష్టమైన హామీ ఇచ్చారు, మున్సిపల్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పేసి ఒక హామీ ఇచ్చి ఆ హామీని పక్కన పెట్టి ఆప్కాస్ తీసుకొచ్చి కార్మికులు తీవ్ర అన్యాయం జరిగింది. మా డిమాండ్ ఏంటంటే మీరు ఏదైతే పాదయాత్రలో హామీ ఇచ్చారో మాట తప్పను మనం తప్పనని చెప్పేసి అదే రకంగా మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్. సో చెప్పండి అండి, ఇప్పుడు మున్సిపల్ కార్మికులు గత కొన్ని రోజులుగా కూడా వినతిపత్రాలు ఇచ్చారు, నిరసనలు తెలిపారు. ఇప్పుడు ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తారా? ఈ అంటే నిన్న ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మున్సిపల్ కార్మికులందరూ కూడా మున్సిపల్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాలు చేశారు. ఈ రోజు నిన్న సీఎం గారు విశాఖపట్నం వచ్చారు కాబట్టి విశాఖపట్నం వాయిదా వేసి ఈ రోజు ముట్టడి కార్యక్రమం చేస్తూ ఉన్నాము. రేపు 7వ తేదీ నాడు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తాం. దీని తర్వాత 17వ తేదీ నాడు ఏదైతే చలో విజయవాడ నిర్వహించి చలో విజయవాడ కూడా నిర్వహించిన తర్వాత అప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ దిగి రాకపోతే అప్పుడు వెంటనే నిరవధికి సంబంధించి దాన్ని కొనసాగిస్తాం. అంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారు కూడా అంతవరకు తెచ్చుకోకూడదు, మున్సిపల్ కార్మికులతో అంతవరకు కూడా ఇబ్బందులు పెట్టకూడదని చెప్తని తెలియజేస్తున్నాం. ఇప్పటికే ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజలకు అందరూ కూడా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి వర్షాకాలం కాబట్టి. అందుకోసం వెంటనే కార్మికుల యొక్క డిమాండ్ అంటే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి అమ్మ, ఏంటి ప్రధాన మీ సమస్య? జగన్మోహన్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చారండి, ఏంటంటే మాకు సమాన పనికి సమాన జీతం ఇస్తానని, మాకు పరిమిణి చేస్తానని మాకు పాదయాత్రలో మాట ఇచ్చారు. ఆ మాట ఒకటి కూడా మాకు ఇప్పుడు వచ్చి అమలు చేయలేదు. అసలు ఆ కాంట్రాక్ట్ పోయాలని చెప్పి మమ్మల్ని దేవిసారికి కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. రేట్లు చూస్తే అనేక రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. మాకు చాలా సారం జీతాలతో మేము ఎలా బతుకుతామో అతను అసలు మా కోసం పట్టించుకోవట్లేదు. మా కోసం పట్టించుకోవాలని చెప్పి ఈరోజు మేమందరం కలిపి రోడ్డు ఎక్కడం జరిగింది. ఈసారి మాత్రం మా కోసం పట్టించుకోకపోతే ఇంకా ఇంతకంటే చాలా ఎక్కువగా సమ్మె చేయడం మాత్రం ఆగడం అనేది జరగదు. ఇది కార్మికులందరూ చెప్పింది. ఖచ్చితంగా ఏదైతే మున్సిపల్ కార్మికుల సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించాలి, లేదంటే కాబట్టి ఖచ్చితంగా ఈ ఆందోళన ఉధృతం చేస్తాం, త్వరలోనే కలెక్టరేట్లు ముట్టడి చేస్తాం, తర్వాత విజయవాడలో కూడా భారీ ధర్నా చేస్తామని చెప్పి కార్మికులంతా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళని పోలీసులు ప్రస్తుతం అయితే అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.